మజగారు వర్గల్ నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు నాగ దేవతలు అంటే ఎవరు వారిని ఎందుకు ఆరాధించాలి పురాణ విషయంలోకి వస్తే ప్రధానంగా నాగ దేవతలు అని చెప్పేటువంటి ఎనిమిది నాగులు అనంతుడు వాసుకి అలాగే తక్షకుడు శంఖపాలుడు కుషికుడు పద్ముడు మహాపద్ముడు కర్కోటకుడు ఈ ఎనిమిది మంది ఇంకొక పురాణంలో కొద్దిగా వ్యత్యాసంగా రాశారు అది కూడా మీకు చెప్తున్నాను ఏమిటి అంటే వాసుకి తక్షకుడు ఐరావతుడు ధనంజయుడు కర్కోటకుడు శంఖపాలుడు మరియు అనంతుడు శేషుడు అని ఈ ఎనిమిది మంది సర్పజాతికి మూలమైనటువంటి ఎనిమిది మంది పురుషులు వీరిలో సత్వగుణము రజోగుణము తమోగుణము అని గుణములను బట్టి ఈ ఎనిమిది మంది విభజన జరిగింది వీరిలో వాసుకి అనంతుడు శేషుడు వాసుకి అనంతుడు శేషుడు ఆదిశేషుడు అంటాం మనం అలాగే అనంతుడు అంటాం ఆయన పాతాళలోకంలో ఉంటాడు అలాగే శేషుడు అనేటువంటి వాడు ఆయన విష్ణువుకు చక్కగా తల్పశాయి అంటాం కదా శయ్యగా ఉంటాడు అలాగే వాసుకి అన్నారు కవ్వ మందర పర్వతంలో ఆ క్షీర సముద్ర మదనం చేసినప్పుడు కవ్వానికి తాడుగా కట్టబడ్డాడు వీరు ముగ్గురు కూడా సత్వగుణ ప్రధాన దేవతలు నాగజాతిలో ఈ ముగ్గురు సత్వగుణ ప్రధాన దేవతలు ఇక ఐరావతుడు ధనంజయుడు శంఖపాలుడు అనేటువంటి మూడు సర్పాలు రజోగుణానికి చెందినటువంటి సర్పజాతి ఇక కర్కోటకుడు తక్షకుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రము పూర్తిగా తమోగుణానికి చెందినటువంటి వారు మీకు వాసుకి గాని అలాగే శేషుడు కానీ అనంతుడు కానీ ఎవరిని కాటు వేసినట్టు మీకు కనిపించదు అలాగే ధనంజయుడు కావచ్చు శంఖపాలుడు కావచ్చు వీళ్ళెవరు కూడా రజోగుణంలో ఉన్నవారు కానీ తక్షకుడు కర్కోటకుడు మాత్రం కాటు వేసినట్టుగా కనిపిస్తుంది తక్షకుడు అనేటువంటి వాడే పరీక్షన్ మహారాజును కాటు వేశాడు అది భాగవత కథ మనందరికీ తెలిసినటువంటిది కాబట్టి నాగజాతికి సంబంధమైనటువంటి ఎనిమిది మంది పురుషులు వీరు మూల పురుషులు వీరి అంశలే వీరికి సంబంధించినటువంటి వారే దాదాపు 70 రకాల జాతులుగా విస్తరించింది నాగజాతి ముఖ్యంగా పాములన్నీ కాటువయ్యవు ఈ సర్పజాతుల్లో ఒక 7 మాత్రమే కాటు వేస్తాయి ఆ 7 కూడా ఎవరిని కాటు వేస్తాయి గుర్తుపెట్టుకోండి పాము పాము అంటే భయపడాల్సిన పని లేదు నాగు పాము ఎప్పుడు ఇతరులకు హాని చేయదండి నాగు పాము తనకు తానుగా ఎవరిని కాటు వేయదు తన ఆత్మ సంరక్షణార్థమే కాటు వేస్తుంది నాగజాతికి భయపడాల్సిన పని లేదు అవి దేవతా స్వరూపములు ఆ దేవతా స్వరూపమైనటువంటి నాగుపాములకు నమస్కారం చేయటమే మనం చేయగలిగినటువంటిది ఒకసారి నిజంగా త్రికరణ శుద్ధికి నమస్కారం పెడితే తప్పకుండా పాము పోతుందండి మనం దాన్ని పట్టుకోవాలి దాన్ని చంపాలి ఎప్పుడు కూడా నీ మైండ్లో నెగేటివ్ థాట్ ఉంటే మన లోపల ఉన్న నెగేటివ్ థాట్స్ను మనిషి పసిగట్టలేడు కానీ మిగతా జీవరాశులన్నీ పసిగడతాయి ఇప్పుడు మీరు ఒక కుక్క దగ్గరికి ఈ కుక్కను కొడతా 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 అని మనసులో అనుకుంటూ వెళ్ళండి గట్టిగా అనుకుంటూ వెళ్ళండి ఆ కుక్క మీరు వెళ్ళగానే మురుగుతుంది ఎందుకంటే మీ లోపల ఉన్న భావాన్ని పసిగట్టేటువంటి శక్తి కుక్కకుంది దొంగను చూసి ఎందుకు మురుగుతుంది వీడు దొంగ అని ఎలా తెలుస్తుంది వాడిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బట్టి తెలుస్తుంది ఒక పాము మనకు ఎదురైంది అంటే వీడు నాకు హాని చేస్తాడా మంచి చేస్తాడా అనేటువంటిది వెంటనే గ్రహిస్తుంది పాము కాబట్టి సర్పదేవతకు సంబంధించినటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి మన యొక్క ఆ భారతీయ సంప్రదాయంలో పురాణాల్లో అందుకే దేవతారాధనలో ఈ నాగుపాములను ఆరాధన చేయటం కోసం ఏర్పరిచినటువంటి పండుగలు చాలా ఉన్నాయి అటువంటి పండుగలలో ఈ నాగపంచమి అనేటువంటిది ఒకటి కాబట్టి నాగజాతికి చెందినటువంటి మూల పురుషులు నాగదేవతలు అంటాం కదా ఇప్పుడు నేను చెప్పినటువంటి 8 మందే నాగదేవతలు ఇక దేవి భాగవత పురాణానికి వస్తే దేవి భాగవత పురాణంలో అమ్మవారు కూడా మానస అనేటువంటి పేరుతో సర్పరూపాన్ని ధరించింది
స్త్రీ సంబంధమైనటువంటి స్వరూపమైతే అక్కడ మానసాదేవి అంటారు. అందుకే అమ్మవారి యొక్క స్తోత్రం ఉంది దేవీ భాగవతంలో, యోగినో విశ్వపూజ్యస్య జరత్కారుః ప్రియాతతః జరత్కారుః జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తత జరత్కారుః ప్రియాస్తికమాత విషహరేతి చ. ఈ పేర్లు ప్రతిరోజు ఎవడైతే పారాయణం చేస్తాడో వాడిని చూసి సర్పం భయపడి వెళ్ళిపోతుంది. అంత శక్తివంతమైనటువంటి నామాలు ఈ నామములన్నీ కూడా అమ్మవారివి. అందుకే అమ్మవారి పేరు జగత్కారి, జరత్కారు, మానసాదేవి, వైష్ణవి, నాగభగిని, శైవి, ఇవన్నీ కూడా స్త్రీ సంబంధమైనటువంటి దేవతామూర్తులు. ఇక పురుష సంబంధమైనటువంటి దేవతామూర్తులు 8 మంది నాగులు. వీరి చేతనే మొత్తం సర్ప జాతి అంతా కూడా అధిష్ఠితమై ఉంది.